బ్రేకింగ్ న్యూస్. కడప టీడీపీ అభ్యర్థి దౌర్జన్యానికి పాల్పడ్డారు. వీడియోలు చిత్రీకరిస్తున్న ఆర్టీవీ ప్రతినిధిపై దాడికి పాల్పడ్డారు. శోభాయాత్రలో వివాదాన్ని చిత్రీకరిస్తూ ఉండగా మొబైల్ లాక్కొని పగలగొట్టారు మాధవిరెడ్డి. శోభాయాత్ర వాహనంపైకి ఎక్కిన టీడీపీ అభ్యర్థిని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆమెను కిందకు దిగే వరకు వాహనాన్ని కదలనివ్వలేదు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు. ఈ క్రమంలోనే టీడీపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ వాగ్వాదాన్ని చిత్రీకరిస్తున్న ఆర్టీవీ ప్రతినిధిపై దురుసుగా ప్రవర్తించారు మాధవిరెడ్డి. మీరు దృశ్యాల్లో చూస్తున్నారు, అక్కడ జరుగుతున్న దృశ్యాలను చిత్రీకరిస్తున్నప్పుడు ఆమె మొబైల్ ఫోన్ను లాక్కుని దూరంగా విసిరి దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, ఏం జరిగింది? ఎందుకు ఆమె అంత దురుసుగా ప్రవర్తించారు? కడప నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ అభ్యర్థి దౌర్జన్యానికి దిగిన ఘటన ఏదైతే శ్రీరాముని శోభాయాత్రలో భాగంగా చోటు చేసుకున్నది. అయితే కడప నగరంలో నిన్న శోభాయాత్ర సాయంత్రం 6 గంటల ప్రాంతంలో శోభాయాత్ర కొనసాగుతుంది. ఈ క్రమంలో ఆమె ఒక్కసారిగా అక్కడికి వచ్చి శోభాయాత్రలో పాల్గొని ఆ రామునికి ఆశీర్వాదం పొందిన తర్వాత అక్కడే ట్రాక్టర్ పైన నిలుచుకోవడంతో అటు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇది రాజకీయ వేదిక కాదంటూ కూడా ఆమెను దిగాలంటూ కూడా హెచ్చరించారు. అయితే ఆమె దిగిన క్రమంలో అటు ఆర్ఎస్ఎస్ అదేవిధంగా టీడీపీ నేతలకు మధ్య వాగ్వివాదం చోటు చేస్తుంది. అది ఆ వాగ్వివాదం నేపథ్యంలో దాన్ని చిత్రీకరించినటువంటి ఆర్టీవీ ప్రతినిధి పైన ఒక్కసారిగా విరుచుకుపడింది. ఆ మొబైల్ ఫోన్ కింద లాగి పడేది. ఆ మొబైల్ కూడా పూర్తిగా పగిలిపోయినట్టు, అయితే స్క్రీన్ పూర్తిగా పగిలిపోవడంతో ఆ తర్వాత ఆ మొబైల్ కూడా ఇవ్వకుండా అలాగే వెళ్ళిపోయింది. రాత్రి 12 గంటల ప్రాంతంలో ఎవరైతే టీడీపీకి సంబంధించి అమ్మరు మరొక నేత ఇద్దరు కలిసి 12 గంటల ప్రాంతంలో ఆ మొబైల్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే మొత్తం చూసుకుంటే మాత్రం గత కొంతకాలంగా అటు ఆమె దౌర్జన్యానికి దిగుతున్న పరిస్థితి ప్రధానంగా అన్ని చోట్ల కనిపిస్తున్న పరిస్థితి. తాజాగా ఆర్టీవీ ప్రతినిధి పైన దాడి దిగడం కూడా అటు ప్రజా సంఘాలు కావచ్చు, రాజకీయవేత్తలు కావచ్చు, అదేవిధంగా ఇతర జర్నలిస్ట్ సంఘాలు కూడా అటు తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి. ఆమె ఒక రకంగా ఆర్టీవీ ప్రతినిధికి సంబంధించినటువంటి మొబైల్ పగలగొట్టడానికి కూడా అటు అందరూ కూడా తప్పుపడుతున్నారు. ఈ క్రమంలో కూడా అలాంటి సంఘటనలు చోటు చేసుకోకూడదు, ఎందుకంటే ఒక రకంగా మీడియాపై దాడి దిగడం అనేది మంచి సాంప్రదాయం కాదన్నటువంటి భావన కూడా వ్యక్తం చేస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఆమె దురుసుగా ప్రవర్తించడం, అదేవిధంగా ఆమె ఏదైతే మొబైల్ ఫోన్ మనం విజువల్స్లో కూడా ప్రధానంగా గమనించవచ్చు, ఆమె ఎంత దురుసుగా ఆవేశంగా ఆర్టీవీ ప్రతినిధిపైకి వచ్చి ఆ మొబైల్ ఫోన్ను పగలగొట్టిందంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఆమెకు ఆక్రోశానికి లోనైనటువంటి భావన అటు స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది రోహిత్. ఎందుకంటే ఆర్టీవీ గతంలో ఏదైతే ఉమాదేవికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ ఇచ్చిన క్రమంలో ఆ ఇంటర్వ్యూలో ఉమాదేవి మాధవిపై విమర్శలు చేసిన పరిస్థితి, అలాంటి పరిస్థితి నేపథ్యంలో ఆమె ఒక్కసారిగా కూడా ఆర్టీవీ ప్రతినిధిపై అప్పటి నుంచి కూడా ఖర్చు పెంచుకుందన్నటువంటి భావన కూడా ఆమెలో స్పష్టంగా మాధవిరెడ్డి కార్యకర్తలు ఎందుకు అడ్డుకున్నారు? మాధవిరెడ్డి అక్కడ శోభాయాత్రలో ఉన్న కార్యకర్తలపై కూడా దురుసుగా ప్రవర్తించారా? ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపైనే దృష్టిగా ప్రవర్తించే క్రమంలో దాన్ని చిత్రీకరించేందుకు అక్కడికి వెళ్ళడం జరిగింది రోహిత్. అక్కడికి వెళ్తున్న క్రమంలో కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తల పైన కూడా ఆమె దృష్టిగానే ప్రవర్తించింది. ఎందుకంటే మనం విజువల్స్ లో ప్రధానంగా గమనించవచ్చు ఎక్కడ 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 అంటూ కలిగి తిరుగుతున్న పరిస్థితి. అంటే దాన్ని బట్టి చూస్తే ఆమె ఎంత ఆక్రోశం ఉందో ఒక రకంగా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే టీడీపీ నేతలు కూడా కొందరు అక్కడ వాగ్వాదాన్ని దిగడంతో ఘర్షణ వాతావరణం తలెత్తే పరిస్థితి ఉందన్నటువంటి భావనతో ఆ పోలీసులు కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. అక్కడ చేరుకున్న తర్వాత పోలీసులు కూడా ఒక్కసారి మీరు అందుబాటులోనే ఉండండి, ఒక్కసారి ఆ ఘటన జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగిందో చూద్దాం. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు మాధవిరెడ్డికి మధ్య కొంత మాటలు జరుగుతున్నాయి, మాట్లాడుకుంటున్నారు, వాగ్వాదం జరుగుతూ ఉంది. అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. కడప టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి దౌర్జన్యానికి పాల్పడ్డారు. వీడియోలు చిత్రీకరిస్తున్న ఆర్టీవీ ప్రతినిధిపై ఆమె దాడికి పాల్పడ్డారు. దురుసుగా ప్రవర్తించారు, సెల్ ఫోన్ లాక్కొని దూరంగా విసిరేశారు. శోభాయాత్రలో వివాదం చోటు చేసుకుంది. ఆ వివాదాన్ని చిత్రీకరిస్తూ ఉండగా ఆగ్రహంతో ఊగిపోయిన మాధవిరెడ్డి ఇలా దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఒకసారి మా ప్రతినిధి కిషోర్తో మాట్లాడదాం. కిషోర్, మాధవిరెడ్డి ప్రవర్తనపై ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, శోభాయాత్రలో పాల్గొన్న ఆర్ఎస్ఎస్ నాయకులు ఏం చెప్తున్నారు?
ఏదైతే శోభాయాత్రకు వచ్చినటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని దర్శించుకొని వెళ్ళాలి తప్ప ఇలా రాజకీయ వేదిక కాదని అనడంతో ఆమె ఒక్కసారిగా ఆక్రోశానికి లోనై అటు ఆర్ఎస్ఎస్ కార్యకర్తల పైన కూడా దురుగా ప్రవర్తించింది. ఈ ప్రవర్తనను అటు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. ఓ రకంగా ఏదైతే శోభాయాత్ర జరుగుతుంది, గతంలో కూడా ఇదే విధంగా శోభాయాత్ర జరిగింది. ఎప్పుడు కూడా రాజకీయాలకు వేదిక కాదు, వేదిక కానప్పుడు ఇలా చేయడం మంచి పద్ధతి కాదన్నటువంటి విషయాన్ని చెప్తున్నా. మరోవైపు ఏదైతే ఆర్ఎస్ఎస్ కార్యకర్తల పైన కూడా ఆయన ఆక్రోశాన్ని రకంగా ఆవేశాన్ని ప్రకటించిన పరిస్థితి, అలాంటి పరిస్థితి కూడా తప్పుపడుతున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మూల్యం తెలుసుకోవాలి తప్పదన్నటువంటి భావన అటు ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్లో వినిపిస్తున్న, ప్రధానంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎందుకంటే ఈ శోభాయాత్ర రాజకీయ వేదిక కాదు, రాజకీయాలకు అతీతంగా జరుగుతున్నటువంటి శోభాయాత్ర. ఈ శోభాయాత్రలో మీరు పాల్గొంటే పలు విమర్శలకు కానీ దారి తీసే అవకాశాలు లేకపోలేదన్నటువంటి భావనతో ఆమెను అడ్డుకున్న పరిస్థితి. ఆమెను అడ్డుకున్న తర్వాత ఒక్కసారిగా అక్కడ వివాదానికి దారితీసింది. ఆ వివాదం తిరిగి తిరిగి గాలివానంగా మారి దర్శనానికి దారితీసింది. అయితే ఈ క్రమంలో ఆర్టీవీ ప్రతినిధి అక్కడికి వెళ్ళి వీడియోను చిత్రీకరిస్తుండగా ఒక్కసారిగా అక్కడికి వచ్చి ఆర్టీవీ ప్రతినిధి సెల్లు లాక్కోవడంతో పాటు తిరిగేసి ఆ తర్వాత ఆమె తీసుకెళ్లడం జరిగింది. ఇలాంటి ఘటనలు క్షమించడానికి, ఎందుకంటే మీడియాపై దాడి ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి భావన అటు ఆర్ఎస్ఎస్తో పాటు అటు పలువురు రాజకీయవేత్తలు అదేవిధంగా జర్నలిస్ట్ సంఘాలు కూడా తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు రాడికిషోర్ కడప టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి దౌర్జన్యానికి పాల్పడ్డారు. వీడియోను చిత్రీకరిస్తున్న ఆర్టీవీ ప్రతినిధిపై ఆమె దురుసుగా ప్రవర్తించారు. శోభాయాత్రలో అక్కడ చోటు చేసుకున్న వివాదాన్ని చిత్రీకరిస్తుండగా మొబైల్ ఫోన్ లాక్కుని పగలగొట్టారు మాధవిరెడ్డి. శోభాయాత్ర వాహనంపైకి మాధవిరెడ్డి ఎక్కారు. ఆమె అక్కడికి రావటాన్ని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆమెను కిందకు దిగేంత వరకు వాహనాన్ని కదలనివ్వలేదు. ఈ క్రమంలో టీడీపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘటనను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధిపై ఆర్టీవీ ప్రతినిధిపై దురుసుగా ప్రవర్తించారు మాధవిరెడ్డి. ఏమన్నా